అసలే చీకటి కాలంధకారం. దారంతా కతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అక్కచెల్లందరికీ తల్లులందరికీ ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోరాట యాత్రలో అలా ఇక్కడికి వచ్చిన సైనికులందరికీ ముందుగా ఆడపడుచులు ఉన్నారు, జాగ్రత్త ప్లీజ్ దయచేసి కొంచెం మీద కూడా ఉండండి. అక్కచేలిలో ఉన్నాం, దయచేసి చూసుకోండి ఒకసారి. మీ అందరికీ జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇంతమంది ఎండలో మీరందరూ మొదటి 32 మంది అభ్యర్థులలో మొదటి పేరు యలమంచిలి నియోజకవర్గానికి చెందిన సుందరపు విజయ్ కుమార్ గారికి ఇచ్చారు. దేనికి అంటే నాకు తమ్ముడు లేడు కానీ నాకు తమ్ముడితో సమానమైన వ్యక్తి ఉండబడుతున్నా, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సమాజానికి ఎలమంచులకి ఏదైనా చేద్దామన్న తపనున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను మొదటి పేరు ఎలమంచులకే ఇచ్చాను. మొదటి 32 అభ్యర్థులలో మొదటి ఇచ్చిన పేరు యలమంచిలికి ఎందుకు ఇచ్చానంటే, యలమంచిలో ఉన్న సమస్యలు పోరాట యాత్రలో బాగా తెలిసిన వాడు. అలాగే పోరాట యాత్రలో మన అచ్యుతాపురం ఎస్సీజెడ్ దగ్గర నుంచి, బ్రాండెక్స్ దగ్గర నుంచి, విశాఖ డైరీ సమస్యలు, అలాగే మన నా దృష్టికి వచ్చిన సమస్యలు అప్పుడు వచ్చిన అనకాపల్లి అచ్యుతాపురం హైవే సమస్యలు ఇవన్నీ నా దృష్టికి వచ్చిన. అలాగే స్థానిక ఎస్సీజెడ్ లో సౌండ్ ఎందుకు వస్తుంది, కరెక్ట్ చేయండి. నమస్కారం. స్థానిక ఎస్సీజెడ్ లో స్థానికులకి ఉద్యోగాలు కావాలనే డిమాండ్, ఇవన్నీ నాకు ఉన్నాయి. ఈరోజు నేను మీకు వచ్చింది నేను ఏం చెప్పడానికి వచ్చాను ఒక నిమిషం. నేను ఏం చెప్పడానికి వచ్చానంటే, ఒకటి జనసేన ఒక నిమిషం అరవత్ ఇబ్బంది మైక్ బాగాలేదమ్మా, మైక్ వినిపించదు.
సౌండ్ లేదమ్మా ఇక్కడ, ఏమవుతుంది అరవలేకపోతున్నాను, వాల్యూమ్ లేదా? ఇక్కడ దోతి బాణం జనసేన యలమంచిలికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయి. పంచకల రమేష్ బాబు గారు కానీ వీళ్ళు వారి వ్యక్తిగత ఎదుగుదలకి రాజకీయాలను వాడుకునేవాడు కానీ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తులు కాదు పంచకల రమేష్ బాబు. అలాగే క్వారీల విషయంలో అడ్డగోలుగా క్వారీలు దోపిడీ జరుగుతూ ఉంటే మీరేదో ఎక్స్ట్రా మైక్ ఏదో ఉన్నది ఆపాలి, ఎక్స్ట్రా మైక్ బిన్ సౌండ్ వస్తుంది ఆపాలి, మీరు ఏదో మైక్ ఆన్ చేస్తారు, ఆ మైక్ ఆపేసండి. మీకు ముఖ్యంగా మనకున్న అచ్యుతాపురం ఎస్సీ సెట్లు కానీ మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో యువతకి ఈ రోజున జనసేనకి ఇంతమంది యువత కానీ ఆడపడుచులు కానీ వస్తున్నారంటే ఒక బలమైన మార్పు కోరుకుంటున్నామని. ఈ మార్పు ఉత్తరాంధ్ర భూములు మనకి పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఎస్సీ జెడ్లు వస్తా ఉన్నాయి, ఎస్సీజెడ్ లో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది ప్రధానమైన కండిషన్. నేను మీకు మాటిస్తున్నాను, జనసేన ప్రభుత్వం రాగానే స్థానికతకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చేలా ఏ ఎస్సీజెడ్లు పెట్టినా, ఏ ఎస్సీజెడ్లు పెట్టినా. ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు ఒక పర్టికులర్ స్కిల్ కావాలి. ఇక్కడ నేనే పారిశ్రామికవేత్తను అనుకుంటే ఓకే నాకు భూమి కావాలి, కానీ పరిశ్రమ పెట్టి ఇక్కడ వనరుల్ని నాకు ఇచ్చినప్పుడు రైతులు అప్పుడు హజ్జా ఒక పారిశ్రామిక వేత్త వచ్చి పరిశ్రమలు పెడుతున్నప్పుడు వారికి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక అశాంతి ఉంటుంది. నేను జనసేనకి ఇంతమంది యువత వస్తున్నారంటే అందరేమో అరవద్దమ్మా ప్లీజ్ బాబు, తమ్ముడు మీరు నిజంగా నాకు మీరు అరిస్తే ఆనందం కలగదమ్మా, మీరు నాకు అరిస్తే ఆనందం కలగదు. నేను వచ్చింది మీ భవిష్యత్ బాగుండాలని వచ్చాను, మీరు నన్ను కాదు. మీరు సినిమా అవసరమైన పదం తీసేయండి, నేను లేను అక్కడ, నిజంగా లేను. నేను వచ్చింది సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చాను. ఇంకా మీరు ఆ పాత సినిమా వాసనే ఉంటే నేను లేను అక్కడ, మీరున్నారు, ఇంకా బయటికి రండి, సమాజ వికాసానికి రండి. వేతనాలు రానప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు మాట్లాడాలి, లేకపోతే ఎమ్మెల్యే పనిచేయకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే పనిచేయకపోతే వైసీపీ ఎమ్మెల్యే పనిచేయాలి. అది వాళ్ళు సిగ్గులేదో మీరు నిర్ణయించుకోండి, ఓట్ల ద్వారా నిర్ణయించుకోండి, మీరు అది మీరే నిర్ణయం. పోనీ ఎందుకు పోనీ తెలుగుదేశం ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారిని తెలిసిందే, ఆయన ఎదుగుదల తప్ప రాజకీయాలని ప్రజల ప్రయోజనాలకు వాడే వ్యక్తి కాదు. పోనీ వైసీపీ ఎమ్మెల్యే చేయాల్సిందేంటి?